రాష్ట్రంలో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యల్లో పంట రుణాలు, కనీస మద్దతు ధర ఉన్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా తక్కెళ్లపాడులో భట్టి పీపుల్స్ మార్చ్ పేరుతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. సమయానికి పంట రుణాలు లేక, పండిన తర్వాత కనీస మద్దతు ధర రాక రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఆ ఇబ్బందులను అధిగమించడానికే రైతు డిక్లరేషన్ చేశామని భట్టి తెలిపారు. తాము అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రుణాలు మొదటి ప్రాధాన్యతగా మాఫీ చేస్తామన్నారు. సమస్యలు ప్రధానంగా వ్యవసాయం పంట పండించేటువంటి రైతులు మద్దతు ధర దొరక అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సమయానికి రుణాలు కూడా లభించక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ పరిస్థితిని అధిగమించడం కోసమే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్ మహాసభలో వరంగల్ డిక్లరేషన్ వ్యవసాయ రంగం గురించి, అట్లాగే భూమి లేని నిరుపేద కూలీల గురించి కూడా మరి డిక్లరేషన్ చేశాం. వాటిలో ప్రధానంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఏకాఏకిగా అధికారంలో రాగానే ముందుగా చేసే కార్యక్రమంగా ప్రకటించాం. రుణమాఫీ అంటే గతంలో మేము దేశవ్యాప్తంగా చేసి చూపించాం. ఈరోజు రాష్ట్రం